ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అనుసరించాలని భావిస్తారు. నూతన వ్యాపారం వైపే దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎప్పుడు ఎవరైనా కానీ సహాయం చేసే వీరు ఇంకొకరిని సహాయం అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నోటి ముందు వరకు వచ్చినటువంటి ఫలితాన్ని ఈ కరోనా తీసుకుపోవటం తన్నేయటం మీ మానసిక వేదన కారణమవుతుంది. సన్నిహితులైనటువంటి వాళ్ళు మిత్రులు లేక బంధువులు వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బులు తిరిగి తీసుకుందామా ఇంకోటి ప్రారంభిద్దామంటే వాళ్ళు కూడా మొత్తం కోల్పోయి గోచి కొడుతూ నడిలోటి మీద నిలబడేట్టుగా తయారవుతారు. ప్రతి ఒక్క వ్యాపారం మీ వాళ్ళు పెట్టింది అన్నీ నష్టపోవటమే. అదేవిధంగా ఏ రకమైన వ్యాపారం పెట్టాలన్నా ఏం చేయాలన్నా వాతావరణం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను కొన్ని ముఖ్యమైన విషయాలు ముడిపడతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. ఆగస్టులో వివాహం చేయాలని చెప్పని కొంతమంది నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి దృఢత్వంతో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ మీతో సన్నిహితంగా ఉంటారు. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకొని మీ సొంత వాళ్ళకి రాజకీయ పదవి ఇప్పించగలుగుతారు, మనోధైర్యాన్ని ఇప్పించగలుగుతారు, మానసికమైన ఉత్సాహాన్ని మీరు ఏదో విధంగా కొని తెచ్చిపెట్టుకుంటారు. ఏది ఏమైనా ఈ సమస్యలన్నింటినీ కూడాను నేను పరిశీలించగలుగుతాను, నేను మళ్ళీ మంచి స్థితికి రాగలుగుతాను, భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం కనబడుతుంది. దృఢంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం, ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.